నమస్కారం. ఏపీ 118 న్యూస్ కి స్వాగతం. ఉత్తరప్రదేశ్ లో నేరస్తులపై యోగి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి 3200కి పైగా ఎన్కౌంటర్లు జరగగా 79 మంది నేరగాళ్లు హతమయ్యారు. ఎన్కౌంటర్ చేసిన పోలీసు బృందానికి సర్కారు 100,000 రూపాయలు బహుమతి ఇస్తుంది. దీంతో 17,000 మంది భయంతో బెయిల్ రద్దు చేసుకుని జైల్లోనే ఉండిపోయారు. మానవ హక్కుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కానీ యోగి సర్కార్ ఎన్కౌంటర్ల విషయంలో వెనక్కి తగ్గడం లేదు.